183 గజాల 3BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ చిక్కుల్లో పడ్డాడు. అతనిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆదివారం అర్ధరాత్రి బిగ్ బాస్ షో వద్ద జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పల్లవి ప్రశాంత్తో పాటు పలువురు అభిమానులపై కూడా పోలీసులు కేసు పెట్టారు. బిగ్ బాస్ షో విన్నర్ ప్రకటించిన అనంతరం అన్నపూర్ణ స్టూడియో వద్దకు భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలో విన్నర్ పల్లవి ప్రశాంత్, రన్నర్ అప్ అమర్దీప్ అభిమానులు గొడవకు దిగారు. ఒకరిపై ఒకరు పిడుగుద్దులు కురిపించుకున్నారు. కొంతమంది అభిమానులు ఆర్టీసీ బస్సులో, ఓ పోలీస్ వాహనం, 2 ప్రైవేట్ వాహనాలపై దాడి చేశారు. ఈ ఘటనలో 6 ఆర్టీసీ బస్సులు ధ్వంసమయ్యాయి. దీనిపై సిబ్బంది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుతో చేయగా పోలీసులు విచారణ చేపట్టి కేసు నమోదు చేశారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు పల్లవి ప్రశాంత్ పై సెక్షన్ 147, 148, 290, 353, 422 రెడ్ విత్ 149 ల కింద కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి కేసు పెట్టారు. దాడులకు పాల్పడిన వారిని అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు. అంతకుముందు ఆర్టీసీ బస్సులపై అభిమానుల దాడిని ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ఖండించారు. అభిమానం పేరుతో చేసే పిచ్చి చేష్టలు సమాజానికి మంచిది కాదని హితవు పలికారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యానికి చేర్చే బస్సులపై దాడి చేయడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి ఘటనలను ఆర్టీసీ యాజమాన్యం ఉపేక్షించే పరిస్థితి లేదని సజ్జనర్ అన్నారు.